ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించిన వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా అయితే జరగబోతుంది. అయితే ఈ వేలంలోకి కేకేఆర్ జట్టు ఆశ్చర్యకరంగా శార్దుల్ ఠాకూర్ ను వదిలివేయడంతో ఇతన్ని టార్గెట్ చేసేందుకు చాలా టీమ్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఆటగాడైన ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈసారి సిఎస్కే జట్టు శార్దుల్ ఠాకూర్ ను మళ్ళీ తీసుకునే అవకాశం చాలా ఉన్నట్లయితే అతను తెలిపాడు. అయితే సిఎస్కే తరఫున శార్దుల్ ఠాకూర్ 2018-21 వరకు ఆడగా 2021 సీజన్ లో అతను ఆ టీం తరఫున హైయెస్ట్ వికెట్ టేకర్ ఉన్నాడు. ఆ సీజన్ లో 21 వికెట్స్ అయితే తీయడం జరిగింది. సిఎస్కే తరఫున ఆడుతున్న సమయంలో శార్దుల్ ఠాకూర్ ఆ టీంలో కీ ప్లేయర్ గా అయితే కొనసాగాడు. అయితే గత సీజన్ లో కేకేఆర్ జట్టు భారీ ధర పెట్టి ఇతన్ని అయితే కొనుగోలు చేసినప్పటికీ మళ్ళీ వదిలివేసింది వేలంకి. అయితే ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, సిఎస్కే జట్టు రెండు డిపార్ట్మెంట్స్ అయితే మళ్ళీ రీబిల్డ్ చేయడానికి చూస్తుంది. ఒకటి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్, వారికి తుషార్ దేశ్పాండే, దీపక్ చహర్, రాజ్వర్ధన్, సిమర్జిత్ సింగ్ ఉన్న వంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఇంకొక బౌలర్ అవసరమైతే వారికి అనిపిస్తుంది. అది ఫారెన్ బౌలరా లేదన్నట్లయితే ఓవర్సీస్ బౌలరా అయినప్పటికీ వారు ఎక్స్పీరియన్స్ బౌలర్ కోసం అయితే చూస్తున్నారు. ఈ క్రమంలోనే సిఎస్కే మళ్ళీ శార్దుల్ ఠాకూర్ వైపు మొగ్గు చూపే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. శార్దుల్ ఠాకూర్ను తీసుకున్న ఆశ్చర్యపోన అవసరం లేదని ఆకాష్ చోప్రా కామెంట్ చేశాడు.